బ్లడ్ ఇంజక్షన్ ఇచ్చి నాకు సహకరించి వన్ వీక్ వరకు నా వెంటుండి గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ చేస్తే టీచర్స్ నాకు నార్మల్ డెలివరీ అయింది. ఎంతో సంతోషపడి అప్పుడు మా సార్ని చాలా గౌరవపడారు. అంటే అలాంటి మంచి పదవిలో ఏ ఎంతో పెళ్లిలో ఉన్నా అత్తమామలు ఉన్నా ఈరోజు మన వాళ్ళు ఉన్నా మన సార్వాళ్ళు మాట వినలేకున్నా మరి ప్రతి మాటని మనం అర్థం చేసుకునే విధంగా మనకు అందించిన మన కేసీఆర్ సార్కి ప్రేమగా ఆలోచించాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక పాప ఉంటుందంటే చాలా మంది ఏదో పాపనే కాదని అనుకుంటారు. కాబట్టి పాపమైనా సరే అబ్బాయి అయినా సరే ప్రతి వారకు ఒక పాప జన్మిస్తున్న కడుపులో అంటే ఆమె ఎడ్యుకేషన్ కాదు ఆమె గౌరవమైన కళ్యాణ అయినంత వరకు సహకరిస్తున్నారు. అందుకోసము మీరు ఆలోచించాలి. ఏదైనా సరే దాని విషయంలో ఆహ్వానం ఉండాలి. చాలా మంది వరకు ఇప్పుడు పిల్లలు పుట్టినప్పుడే మహారాష్ట్రకు అటువంటి వెళ్తుంది విలేజెస్ నుంచి ఇచ్చిపెట్టి కానీ వాళ్ళు కాల్ చేసి పిల్లలకి ఇంజెక్షన్ కావాలి ఇక్కడ నుంచి మనకి బెనిఫిట్ ఉంటుంది మరణించే స్థాయిని తగ్గించాలనే ఉద్దేశంతో ఎంత సిచ్యువేషన్ లో ఉన్నా కూడా అప్పటికప్పుడు చెక్ చేసి గవర్నమెంట్ డాక్టర్లు అప్పుడప్పుడే వాళ్ళకి ఏ సహకారం అయినా సరే నార్మల్ డెలివరీ కావాలి ఎవరు చనిపోవద్దు అందరూ క్షేమంగా ఉండాలి అనే స్వార్థంతో చేసిన మన కేసీఆర్ సార్కి అందరూ రుణపడి ఉండాలి. మీరు ఏదైనా సరే అవసరం మన దగ్గర ఉన్నారు ఒక్కొక్కడు ఎక్కడో వెళ్ళి అడిగేవాళ్ళు కానీ ఎనీ టైం ఎనీ ఫోన్ కాల్స్ ఎనీ నైట్ కాల్ చేసి ఎప్పుడే రిప్లై వచ్చి మన వాళ్ళు తోడుంటారు. మనకు తోడు ఎవరు లేకుండా మన ఆశ ఉంటే మన డెలివరీ కావచ్చు పై స్థాయికి వెళ్ళి స్థాయిని మనకి ఇచ్చారంటే చాలా ఆలోచించాల్సిన విషయము. అదేవిధంగా కేసీఆర్ కిట్ లో 15 రకాల ఐటమ్స్ ఉంటాయి. అది కూడా కేసీఆర్ కిట్ తో ప్రారంభించిన డేట్ 2006-2017లో ప్రారంభించడం జరిగింది. కేసీఆర్ చంద్రశేఖర గారు మన అన్ని విధాలుగా అందుకొని మన అంటూ మన అడుగును పెట్టుకున్న మన కేసీఆర్ సార్ కళ్యాణ లక్ష్మి అయినా సరే ఆరోగ్యశ్రీ అయినా సరే నెక్స్ట్ కేసీఆర్ కిట్ అయినా సరే న్యూట్రిషన్ కిట్ అయినా సరే ఇంకా అదేవిధంగా పిల్లలు పుట్టినప్పుడే అంగన్వాడీ సెంటర్ లో కూడా నమోదు చేసుకున్నారు వాళ్ళకి రక్షణ ఇచ్చారని అని టీచర్ అంగన్వాడీ టీచర్ కు ఆశలకు ఇద్దరికి అన్ని కండక్ట్ చేయడము. అదేవిధంగా వైట్ స్టాడీలో లేడీస్ కి అందరికి మంచి ఉద్యోగం కల్పించి ప్రతి ఒక్కరూ మీరు లేకుండా మేము నడవగలమని మంచి అవకాశం ఇచ్చిన మహానుభావుడు మన కేసీఆర్ సార్. ఒక్క మన పుట్టినామంటే పుట్టుకతో అంత అయి మనం ఇంకా పిల్లలకు జన్మించినంత వరకు హక్కు మనకి ఇచ్చారు. ఈ విషయం అందరు చర్చించి అందరు ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా మాట్లాడాలి. ఈ విషయంలో ఎవరికి ఏమున్నా ఆశ ఉన్నా మీకు ఏ అడుగుల్లో మీకు అమౌంట్ రాకున్నా ఏ కేసీఆర్ కుట్ రాకున్నా ఏ ప్రాబ్లమ్ ఎనీ టైం సినీకాలు అందుబాటులో ఉన్న అలాంటి అంబులెన్స్ అయినా సరే ఏ విషయమైనా సరే మన కేసీఆర్ సార్ అందించారు. కాబట్టి దాని విషయంలో ఆలోచించి ముందడుగు వేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చిన్న ఉపన్యాసం ముగిస్తాను.